ఈఎస్ఎస్ స్కామ్ లో మరోసారి మాజీ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేశారు. నిన్న 6.5 కోట్ల అక్రమాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతో దేవికా రాణితో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నకిలీ ఐడెంటిటీ, ఎక్కువ ధరలు కోట్ చేయడం, తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈఎస్ఎస్ స్కామ్ లో మరోసారి మాజీ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేశారు. నిన్న 6.5 కోట్ల అక్రమాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతో దేవికా రాణితో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నకిలీ ఐడెంటిటీ, ఎక్కువ ధరలు కోట్ చేయడం, తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, దేవికా రాణి అరెస్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈఎస్ఐ మందిర కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే 25 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటరాగేషన్ కంప్లీట్ చేశారు. వాళ్ళు రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని చాలా విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళు ఆల్రెడీ బెయిల్పై బయటకు రావడం జరిగింది. అయినా సరే ఏసీబీ అధికారులు వాళ్లకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరో కేసును నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు, పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నారు అనేటువంటి అభియోగాలపైన మరొక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం కల్లా న్యాయమూర్తి ముందు, ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి ఏ అక్రమాలు ఏం జరిగినాయనేటువంటి విషయాలపైన ఆరా తీయడంతో దాదాపు 6.5 కోట్ల అక్రమాలు పాల్పడినట్లుగా కూడా మరొకసారి ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో భాగంగానే దేవికా రాణితో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయినటువంటి క్రమంలోనే కొన్ని కొత్త పేర్లను కూడా ఏసీబీ అధికారులు కేసులో చేర్చడం జరిగింది. కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృపాసుకర్ సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, సింకశల వెంకటేష్, ఈ ప్రధానంగా ఈ పేర్లు ప్రస్థానంకు రావడం జరిగింది. వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళ పాత్ర ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా ఇంకా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం కల్లా వాళ్ళని రిమాండ్ కి తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రధానంగా వీళ్ళ పైన వచ్చేసినటువంటి ఆరోపణలు నకిలీ ఇండియన్స్ కావచ్చు, ఎక్కువ కోట్ చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలు చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి సాయంత్రం రిమాండ్ చేసిన తర్వాత అఫీషియల్ గా బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెహానా, ఓకే షరీఫ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.